కొత్త ఫ్యాషన్ లో భాగంగా హీరోయిన్ల భర్తలు సినిమాలోకి విలన్ లుగా అడుగు పెడుతున్నారు. తెలుగు ప్రేక్షకులతో పాటు కన్నడ తమిళ ప్రేక్షకులకు కూడా సుపరిచితం అయిన హీరోయిన్ స్నేహ ఇప్పుడు తన భర్తని విలన్ గా ఇంట్రడ్యూస్ చేస్తుంది. స్నేహ భర్త ప్రసన్న కూడా ఇదే బాట పట్టాడు. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ఓ సినిమాలో ప్రసన్న విలన్ గా నటించబోతున్నాడట. విలన్ క్యారెక్టర్ కు ఒక కొత్త ఫేస్ అయితే బాగుంటుందని సినిమా యూనిట్ భావిస్తున్న తరుణంలో ప్రసన్న వారి దృష్టికి రావటం ఓకే అయిపోయటం జరిగిపోయిందట. అయితే ఈ తెత్తంగం వెనుక స్నేహ హస్తం కూడా ఉందని చెబుతున్నారు. కోలీవుడ్ లో ప్రసన్నకు కొంచెం డిమాండ్ తగ్గడంతో పక్క భాష చిత్రాల్లో నటించడం బెటర్ అంటూ భర్తకు స్నేహ సలహా ఇచ్చిందట. దీంతో ప్రసన్న విలన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. ఇక విలన్ గా తన రేంజ్ ఏ లెవెల్ లో చూపిస్తాడో చూడాల్సిందే. ఈ మధ్య కాలంలో హీరోలతో విలన్స్ కి గ్లామర్ రేంజ్ స్టేజ్ ఒకటేమిటి అన్నిటిలో సమాన రీతిలో చూపిస్తున్నారు. నిజానికి కొన్ని సందర్భాలలో హీరో కంటే కూడా విలనే ఎక్కువ మార్కులు కొట్టేస్తున్నారు. ఇక చూడాలి ప్రసన్న ఏ లెవెల్లో అందరి మార్కులు కొట్టేస్తాడు.